వెయ్ 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 రాకెట్స్ వెయ్, డైరెక్ట్ పుట్ల వెయ్. వెయ్ 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 అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి గున్నారం గారు తట్టచ్చుకునేంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద పోలంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట. పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరి ఎందుకయ్యా అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయిపోయింది, సిమెంట్ అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా మాచి, ఓహో వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదేం సినిమా అండి? నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణ లీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి? మరి పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా, చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. ఆపండి మీ దండకం, నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటాను. లేదు, నువ్వు రెడీ అయిపో, సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి పేడ కింద పడింది, తీసుకురండి, పడుతుండగా పట్టుకురండి. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ దేనమ్మా చూడటం? అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రాయ్, కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాచం చదువుకుంటూ కూర్చుంటావు, వెదవ కోతలు నువ్వు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పుదిద్ది కాదండి, ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను, ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటి అని. వింటేగా, తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళు అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావు. ఆయన గంట పుట్టుకోడు కానీ నిన్ను ఏం పుట్టుకుంటావు? కార్యక్రమం చేద్దాంపదా. తొందరగా రారా. వస్తున్నానన్న. ఏమి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటి? అవన్నీ స్వీట్స్ రా, నీకు ఇష్టమని మైసూర్ పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడదు రా. ఇది ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం తినేది. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలో రా. ఆ గది అంటే వంట గదా? నీ తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే, గది అంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కాలా సార్? మీరా? ఏమిటయ్యా కొత్తగా చూస్తావు? భలేనా సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును. ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతే, గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులు చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్? ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆ టైపే. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్, ముహూర్తం 9:20, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల చూసేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి, పదమ్మా. టైం అయిందా, లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా, ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకున్న దాన్ని కొట్టావు. నీకు రేజీ ఇస్తాను, మీ బాస్ కనపడతారా? ఏమిటయ్య రాంబాబు, మగాడు వైండ్ సిగ్గుపడతావు, లోపలి తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా ఏమండి, ఇలా దగ్గరుండి కొత్త దంపతులని గదిలో పంపించడం ఇది 93వ సారి. గాడ్ బ్లెస్ యూ.
అమ్మా ఏంటయ్యా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా, పిలిస్తే పలికే దయమలాగా గుమ్మల్లోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. ఉండండి సార్, ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి. మీరు ఏంటి సార్? ఇదిగోండి. ఏమిటిది? లుంగి. నేను సస్తేనమ్మను, అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలే అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్, ఇక్కడే ఉండండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్? మీరు మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసమే సార్. సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. ఇదో బాబు ఏం జరిగిందా? పూర్తి కాల వెనక్కి తిరిగి కళ్ళండి, ఇదంతా హౌస్ఫుల్. ఏమిట్రై పనులు? పట్ట పగలు అందరూ చూస్తుంటగా తలుపు తీసి మరీ సిక్కు లేకుండా. అది కాదు నాన్న, చీరకి నిప్పంటుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య కళ్ళలోకి ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడేసి నెత్తి పడుకుంటే సరే, పైకి ఏమీ తెలియనట్టు వ్యథం నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథం చేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటే రాబాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు, షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే, మా ఆవిడ ఒక రోజు చెడామడా తిట్టే, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటో ఏంటి స్టార్ట్ చెప్పి చూసాడు చూస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంట్ కావాలి, కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంట్ మీకు ఇచ్చేసి నేనంతసేపు నిలబడ్డాం. అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే, వస్తాను. ఇదిగో గురునాథన్ గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాలు వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే సేవం. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా, లాక్కోమంటావా?